హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు పొందాలి అంటే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ను కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, కంటెంట్లోకి వెళ్ళినట్టయితే తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా, స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో తాజాగా తెరకెక్కిన పొలిటికల్ బ్యాక్ డ్రాప్ చిత్రం సర్కార్. ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటించగా వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య పాత్రలో నటించింది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ఈ చిత్రం ఆడియన్స్ను ఏ మేరకు మెప్పించిందో ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఇక ఈ సినిమా కథ విషయంలోకి వెళ్ళినట్టయితే సుందర్ రామస్వామి విజయ్ ప్రపంచంలోనే నెంబర్ వన్ కంపెనీకి సీఈఓ. తన జీవితంలో తన తండ్రి మరణం తాలూకు సంఘటన కారణంగా సుందర్ రామస్వామి ఓటుకి ఎంతో విలువేస్తాడు. ఈ నేపథ్యంలో తన స్వంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ జరుగుతాయి. దీంతో సుందర్ తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి తన ఊరికి వస్తాడు. కానీ అప్పటికే సుందర్ ఓటును ఎవరో దొంగ ఓటుగా వేయడం జరుగుతుంది. దీనిపై సుందర్ కోర్టుకు వెళ్ళి తన ఓటు సంగతి తేలే వరకు ఎలక్షన్ రిజల్ట్స్ ఆపేలా చేస్తాడు. ఆ తర్వాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల తర్వాత కోర్టు జరిగిన ఎన్నికలను రద్దు చేసి మళ్ళీ ఎన్నికలను నిర్వహించాలని ఆర్డర్ వేస్తుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలేంటి, సుందర్ రామస్వామి ఓటు హక్కుపై ప్రజల్లో ఎలాంటి చైతన్యం తీసుకువచ్చాడు, ఈ క్రమంలో అవతల రాజకీయ పార్టీ లీడర్ కోమలవల్లి వరలక్ష్మి శరత్ కుమార్ సుందర్ను అడ్డుకోవడానికి ఏం చేసింది, ఎన్ని ఎత్తులు వేసింది, వాటిని సుందర్ రామస్వామి ఎలా ఎదుర్కొన్నాడు, చివరకు సుందర్ రామస్వామి అనుకున్నది సాధించాడా లేదా, లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం తప్పకుండా చూడాల్సిందే. ఇక ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే తమిళ స్టార్ విజయ్ హీరోగా నటించిన ఈ సినిమాలో విజయ్ ప్రపంచంలోనే నెంబర్ వన్ కంపెనీకి సీఈఓగా చాలా స్టైలిష్గా ఫ్రెష్గా కనిపించాడు. తన టైమింగ్తో అక్కడక్కడ నవ్వించే ప్రయత్నం చేస్తూనే ఇటు యాక్షన్ సన్నివేశాల్లోనూ తన మార్క్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్తో పాటు పొలిటికల్ డ్రామా సీన్స్లో కూడా ఆయన చాలా బాగా నటించారు. ఇక ఓ ఎమ్మెల్యే కూతురి పాత్రలో నటించిన హీరోయిన్ కీర్తి సురేష్కి పెద్దగా స్క్రీన్ టైం లేకపోయినా ఉన్నంతలో తన పాత్ర పరిధి మేరకు ఆమె బాగానే నటించింది. సినిమాలో మరో కీలక పాత్రలో నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ యువ రాజకీయ నాయకురాలిగా తన నటనతో కట్టిపడేస్తుంది. ఇక ఎప్పటిలాగే రాధారవి తన నటనతో మరియు తన మార్కు హావభావాలకు ఆకట్టుకోగా కమీడియన్ యోగిబాబు తాను ఉన్న రెండు మూడు సీన్లలో నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. దర్శకుడు మురుగదాస్ రాజకీయాలకు సంబంధించి మంచి స్టోరీ లైన్ తీసుకున్నారు. తన మార్కు డైరెక్షన్తో కూడా ఆయన ఆకట్టుకున్నారు. మెయిన్గా రాజకీయ నాయకుల అవినీతి కారణంగా సమాజంలోని అన్ని రంగాల్లోనూ ప్రజలకు ఎంత అన్యాయం జరుగుతుందో అనే అంశాలను ఆయన చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే దర్శకుడు మురుగదాస్ రాజకీయాలకు సంబంధించి ఓటుకు సంబంధించి మంచి స్టోరీ లైన్ తీసుకున్నప్పటికీ ఆ స్టోరీ లైన్కి తగ్గట్లు కథా కథనాలను మాత్రం ఆయన ఆసక్తికరంగా రాసుకోలేదు. కానీ కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో మరియు కొన్ని పొలిటికల్ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ డైరెక్షన్తో కూడా ఆయన ఆకట్టుకున్నారు. కాకపోతే సెకండ్ హాఫ్లో చాలా సన్నివేశాలు మరీ సినిమాటిక్గా సాగడం, చాలా చోట్ల లాజిక్ లేకపోవడం వల్ల సినిమా ఫలితాన్ని దెబ్బతీసింది. సినిమాలో తమిళ నేటివిటీ ఎక్కువగా కనిపించకపోయినా తెలుగు ఆర్టిస్టులు లేకపోవడంతో తమిళ సినిమా చూస్తూనే ఫీలింగ్ కలుగుతుంది. వరలక్ష్మి అండ్ విజయ్ మధ్య సాగే సన్నివేశాలు ఆసక్తికరంగా లేవు. ప్రీ క్లైమాక్స్లో తన కూతురు వరలక్ష్మి గురించి తులసి రివీల్ చేసే నిజం కూడా అస్సలు కన్విన్స్ అవ్వదు. సొంత కూతురు జీవితాన్ని నాశనం చేసే నిజాన్ని బయట పెట్టడానికి గల కారణాలను అస్సలు చూపించకపోవడం అస్సలు బాగలేదు. క్లైమాక్స్ కూడా చాలా సింపుల్గా ముగించిన ఫీలింగ్ కలుగుతుంది. చివరిగా ఈ సినిమాలో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశాలు కొన్ని ఉన్నప్పటికీ దర్శకుడు మాత్రం తాను అనుకున్న పొలిటికల్ డ్రామాని ఎలివేట్ చేయడానికే ఎక్కువ ఆసక్తి చూపించారు తప్ప సినిమాని పూర్తిగా ఆసక్తికరంగా మలచలేకపోయారు. ఇక ఓవరాల్గా విజయ్ అభిమానులకు ఈ చిత్రం నచ్చుతుంది. అయితే మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులని ఎంతవరకు అలరిస్తుందో చూడాలి మరి. దీనికి మేమిచ్చే రేటింగ్, ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి VMDL ప్రొడక్షన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.